హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. నేను మీ హర్షద్. నిన్న లివర్ గురించి చెప్పాను కదండి, లివర్ గురించి పెద్ద వీడియో అయిపోయింది. ఈరోజు కాల్షియం అండ్ మల్టీవిటమిన్ ఇంపార్టెన్స్ గురించి చెప్తానండి. సో ఏంటంటే, ఇవి ఈ కాల్షియం, మల్టీవిటమిన్, లివర్ ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయన్నమాట బాడీ గ్రోత్లో కానీ, అనిమల్ పర్ఫార్మెన్స్లో కానీ, ప్రతి ఒక్క దాంట్లో. సో ఈ ఫోటోలో కనిపించే రకంగా ప్రాబ్లమ్ చాలామంది నాకు కంప్లైంట్ చేశారండి. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత సార్ ఇలా కాళ్ళు వంకర్లు తిరిగిపోతున్నాయి అది ఇది అని చెప్పేసి, ఇది పక్కా ఫాస్ఫరస్ అండ్ కాల్షియం ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతుందన్నమాట. సో నేను ఆల్రెడీ వీడియో చేసేసాను, మళ్ళీ ఎడిట్ చేసి ఇది పెడుతున్నా. సో ఇలాంటి కేసులు ఉంటాయి, నేను చేసేటప్పుడు దొరకలేదన్నమాట ఈ ఫోటో. సో ఇలాంటి కేసెస్ ఉంటాయి, మీరు జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇలాంటివి ఇది కనిపించినా కానీ మీ అనిమల్స్లో ఏ డిఫిషియన్సీ ఉందనేది మీరు తెలుసుకోవాలి. ఇట్లే విటమిన్స్ అండ్ మినరల్ డిఫిషియన్సీలో కూడా ఉంటుంది. విటమిన్స్ మినరల్స్ డిఫిషియన్సీ వస్తే ప్రాపర్ గ్రోత్ రావు అనిమల్స్, గ్రోత్ హ్యాంపర్ అయిపోతుంది. చాలా ఉంటాయన్నమాట. ఈ ఆడియో అంతా వినండి, ఈ వీడియో అంతా. ఓపిక ఉన్న వాళ్ళు 14 మినిట్స్ ఉంది, చూద్దాం. సో ఇప్పుడు మనం కాల్షియం గురించి చెప్పుకోవడానికి వస్తే, కాల్షియం అండ్ ఫాస్ఫరస్ ఈ రెండు కాంబినేషన్లోనే ఉంటుందండి ఎప్పుడు. చాలా చాలా ఇంపార్టెంట్ బాడీకి. ఏంట్రా అంటే, కాల్షియం వచ్చేసి ఎముకల్ని గట్టిగా అండ్ మంచి దృఢంగా ఇది ఫామ్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట కాల్షియం. ప్రతి ఒక్క పార్ట్ కాల్షియం కావాలి మన బాడీలో. మన బాడీనే కాదు, యానిమల్ బాడీ అయినా ఎవరి బాడీ అయినా కానీ కంపల్సరీ. దాంతోపాటు ఫాస్ఫరస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే, ఇవి బాడీ ఎనర్జీ ప్రొడక్షన్ కోసం యూజ్ అవుతుంది, బోన్ హెల్త్ కోసం పనిచేస్తుంది. సో ఫాస్ఫరస్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. అండ్ దీనిది రేషియో ఉంటుంది ఎప్పుడు. ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, కాల్షియం ఎప్పుడైనా సరే రెండింతలు ఉంటుంది, దాంట్లో సగం ఫాస్ఫరస్ ఉంటుంది ఏ దాంట్లో అయినా కానీ. చాలామంది తెలియని వాళ్లకు, కొంతమంది షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే డబుల్ స్ట్రెంగ్త్ ఇచ్చేస్తారు. అవి డబుల్ స్ట్రెంగ్త్లు కండిషన్ని పట్టే మనం వాడుకోవాలి, కానీ ఆల్ టైం వాడకూడదు. దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అంటే ఓవర్డోస్. ఆ ఓవర్డోస్ ఎప్పుడైనా కాల్షియం డౌన్ అయిపోతే అవసరం ఉంటుంది అనమాట. ఎట్లాంటి పరిస్థితుల్లో డౌన్ అవుతాయంటే, అవి వేరే కండిషన్స్ ఉన్నాయి. అంటే మీ పరిసర ప్రాంతాల్లో మీరు పెట్టే మేతలో లేకపోయినా డౌన్ అవుతుంది, అలా కాదు. మేబీ ఇంకా కొన్ని పరిస్థితులు ఉన్నాయి, ఫీమేల్స్కి ఎక్కువగా డౌన్ అవుతుంటాయి, డైరీ అనిమల్స్లో ఎక్కువ డౌన్ అవుతూ ఉంటాయి. కాల్షియం డౌన్ అయినా కానీ, కాల్షియం డౌన్ అయితే అనిమల్ మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది అనమాట, డైరీలో అయినా మన గోడ్స్లో అయినా దేంట్లో అయినా కానీ. సో అదేం చేస్తుంది, బోన్స్లో స్టోర్ అయిన కాల్షియంని బాడీ లాగేసుకుంటుంది, అనిమల్ వీక్ అయిపోతుంది. కొన్ని అనిమల్స్ కాళ్ళు సొట్టపోతాయి. ఇప్పుడు నా ఫామ్లో కూడా నేను ఏదో వీడియోలో చేశాను, ఒక కాలు సొట్టపోయింది, ఏదో గెట్టె ఒకదానికి ఏదో గెట్టె ఎక్కువ పొడుగు పెరిగిపోయి సొట్టయింది, ఇంకో దానికి గెట్టె సరిగ్గా పొడుగు పెరక్క పెరగని సొట్టయింది. అవి కాల్షియం అండ్ ఫాస్ఫరస్ లెవెల్స్ దానికి సరిపోలేదు. నేను ఇచ్చేది మిగతా వాటి అన్నిటికీ సరిపోయింది, కానీ దానికి సరిపోల, అందువల్ల కూడా జరుగుతుందంట. అలా చాలా ఉన్నాయి. ఇంకా ప్రెగ్నెంట్ ఉన్న ఫీమేల్స్కి చాలా వరకు డిఫిషియన్సీ వస్తుందన్నమాట ఫాస్ఫరస్. లాస్ట్ మూమెంట్లో ఫాస్ఫరస్ అనేది, సారీ, కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అనేది చాలా యూజ్ ఉంటుంది. సో అది డబుల్ స్ట్రెంగ్త్ కాల్షియం అనేది ఎప్పుడు తీసుకోకుండా, అది కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్, సిక్, అనిమల్ వీక్ అయిపోయింది పర్టికులర్గా దీనివల్ల అని తెలిసినప్పుడు మాత్రమే మనము తీసుకోవాలి. అలాంటి లేని పరిశ్రమలో నార్మల్ కాల్షియం సరిపోతుంది. ఇప్పుడు కాల్షియంతో పాటు విటమిన్ D3, ఏదో B12, శతావరి ఏవేవో కలిపేస్తున్నారు, ఫైన్. ఏది కలిపినా మనకు ప్రైస్ తక్కువలో వచ్చేది కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకేంటంటే, కాల్షియం ఫాస్ఫరస్ లివర్ టానిక్ ఉంటే సరిపోతుందా? లేదండి. బాడీ ప్రాపర్గా పని చేయాలి అంటే విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు, స్టాల్ ఫెడ్లో పెట్టుకున్న వాళ్ళు, లేదంటే సరిగ్గా మేత లేని వాళ్ళు, సరిగ్గా పెరగడం లేదు సార్, సరిగ్గా గ్రోత్ లేదు ఎందుకో. చాలామంది ఇంకోటి అడుగుతారు, సార్ బలంగా పెరగడానికి టానికులు చెప్పండి అని చెప్పేసి. ఈ టానికులతో పెరగవండి, టానికులతో పెరగవు జీవాలు. బలం రావడం, పొడుగు పెరగడం, వెయిట్ గెయిన్ చేయడం, వెయిట్ గెయిన్కి టానికులు చెప్పండి సార్ అంటారు. అలా కాదు. మీరు అన్నీ ప్రాపర్గా పెట్టుకొని, ఏవి, డీవామింగ్, ఇంటర్నల్ పారాసైట్స్, ఎక్స్టర్నల్ పారాసైట్స్, నెక్స్ట్
వ్యాక్సినేషన్, ఆ తర్వాత మంచి మేత, దాంతో పాటు మీరు ఇవి పెట్టుకుంటే మీకు రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. మేతలో అన్నీ వస్తే పర్లేదు, కానీ ఆ మేతలో అన్నీ రావు, రావడం లేదు. సో అలాంటప్పుడు మనకు ఇవి అవసరం పడతాయి, ఎందుకంటే బాడీకి ఏ రోజుకి ఆ రోజు యూజ్ అయిపోతుంటాయి కొన్ని. ఇప్పుడు విటమిన్స్ అండ్ మినరల్స్ గురించి చెప్తాను మేజర్గా. విటమిన్స్ అండ్ మినరల్స్లో రెండు వెరైటీస్ ఉంటాయి. ఏంటా రెండు వెరైటీస్? ఒకటి వాటర్ సాల్యుబుల్ అంటారు, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు, అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు. ఏంటి దీని రెండిట్లో తేడా? వాటర్ సాల్యుబుల్ ఏ రోజుది ఆ రోజు బాడీకి యూజ్ అయిపోతుంది, ఎంత కావాలో బాడీ తీసుకుంటుంది, మిగతా అది యూరిన్ త్రూనో మోషన్ త్రూనో వెళ్ళిపోతుంది బయటికి. ఏది వాటర్ సాల్యుబుల్. ఇంకా ఫ్యాట్ సాల్యుబుల్ అనేసి ఉంటాయి. ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ మినరల్స్ ఏంటంటే బాడీ లోపల ఉన్న టిష్యూస్ అండ్ లివర్లో స్టోర్ అవుతాయి, స్టోర్ చేసుకుంటుంది బాడీ, స్టోర్ చేసుకొని దానికి అవసరం ఉన్నప్పుడు బాడీకి అందిస్తుంది అన్నమాట. ఇవి ఏంటివి మేజర్? ఇవి ఎందుకంటే చాలామంది నేను చూస్తున్నా ఈ ఏవైతే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయో వీటిని షాప్ వాళ్ళు రెగ్యులర్గా అమ్మేస్తున్నారు. చాలా కాస్ట్లీ అవి. ఏవైనా విటమిన్స్ అండ్ మినరల్స్ కాస్ట్లీనే ఉంటాయి, కానీ ఈ పర్టికులర్లీ ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా కాస్ట్లీ. ఏది అంటే ఎట్లుంటుందంటే లీటర్ 1200, 1300 ఇలా ఉంటుందన్నమాట. హై కాస్ట్ తట్టుకోలేరు. అదే మనం కాల్షియం అవి తీసుకుంటే మనకు 500 కూడా వస్తాయి, 600 కూడా వస్తాయి, లివర్ టానిక్ కూడా అదే రేంజ్లో వస్తాయి. కానీ విటమిన్స్ అండ్ మినరల్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతాయి. ఎంత అవసరం, ఎన్ని రోజులు ఇచ్చుకోవాలనేది కూడా మనకు ఉండాలి, ఒక ఐడియా అనేది ఉండాలి. సో ఇప్పుడు ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటివి, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఏంటివి నేను చెప్తాను. సో ఇప్పుడు మనం ఫ్యాట్ సాల్యుబుల్ అన్నాం కదా, అంటే బాడీలో స్టోర్ అయ్యే విటమిన్స్ అండ్ మినరల్స్ ఇవేంటివంటే విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ అండ్ కే. ఈ నాలుగు వచ్చేసి ఫ్యాట్ సాల్యుబుల్, అంటే ఇవి బాడీలో స్టోర్ అవుతాయి. మీరు ఒకసారి ఇచ్చారంటే మినిమం 3-4 నెలలు, అంటే మామూలుగా చెప్పేది 6 మంత్స్ చెప్తారండి. సో అందుకనేసి మనము వీటిని ఎప్పుడైనా ఒక 4 మంత్స్కి ఒకసారి వాడుకుంటే సరిపోతుంది. పర్టికులర్గా ఈ కాంబినేషన్లో AD3 అండ్ H అనేసి వస్తుంది. ఇప్పుడు కే అనేసి ఈ కే, ఇవన్నీ అట్లా వస్తాయన్నమాట. అంటే వచ్చేటి విటమిన్స్ అండ్ మినరల్ సిరప్లు అట్లా వస్తాయి, ఓన్లీ పర్టికులర్లీ AD3 అండ్ H అనేసి వస్తాయి. ఇవి ఈ డిఫిషియన్సీ వస్తే పాలు తగ్గిపోవడం, పర్ఫార్మెన్స్లో చాలా వరకు తేడాలు వస్తాయి అనిమల్స్లో. కానీ ఇవి డి చూడండి, ఎండ నుంచి వస్తుంది మనకు. విటమిన్ ఏ వచ్చేసి గ్రీన్ గ్రాస్ నుంచి వస్తుంది. ఈవెందో అది వచ్చినప్పటికీ మన ఈ భూముల్లో సారవంతం లేనందువలన ఈ డిఫిషియన్సీస్ అన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఆ యూరియాలు ఫాస్ఫేట్లు మనం వాడడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అనేటివి మనకు ఏవైతే భూమిలో నుంచి రావాల్సిన పోషకాలు చెట్టుకు అందకపోవడం వల్ల, చెట్టుకు రావాల్సిన న్యాచురల్ లేకపోవడం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ ఫార్మా కంపెనీస్ చేసే పనే. మన ఇండియాని టార్గెట్ చేసుకున్నాయి. ఇప్పుడు 3 అడుగుల లోతు వరకు మీకు మొత్తం పెస్టిసైడే, 3 అడుగుల లోతు నుంచి మన భూమి సారవంతమైంది ఉంది. అంతవరకు ఈ యూరియాలు ఫాస్ఫేట్లు తినేసాయి మన సారవంతం, ఆ భూముల్ని సారం లేకుండా చేసేసాయి. దానివల్లనే మనకు ఈ డిఫిషియన్సీస్ అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి. ఓకే, అది పక్కన పెట్టేస్తాం. అది అందరికీ తెలిసిందే, తెలిసినా తెలియకపోయినా ఎవరు ఏం చేయలేరు. లైట్ తీసుకోండి, అది మనలో ఉండాలన్నమాట, మనకు రైతుల్లో ఉండాలి అది. అండ్ ఇప్పుడు వాటర్ సాల్యుబుల్, ఈ వాటర్ సాల్యుబుల్లో మ్యాక్సిమం వచ్చేసి విటమిన్ సి ఒకటి, విటమిన్ బి ఒకటి. ఇవి ఏం చేస్తాయంటే ఈ విటమిన్ బి కాంప్లెక్స్ రిలెవెంట్ అన్నీ వాటర్ సాల్యుబుల్ ఉంటాయన్నమాట. అండ్ కొన్ని వచ్చేసి ఈ ఇంటెస్టైన్లోనే ప్రొడ్యూస్ అవుతాయి, ఇంటెస్టైన్లోనే పుడతాయి బ్యాక్టీరియాతో. కొన్ని బి విటమిన్స్, B12 ఇలాంటివి, B1 ఇలాంటివి కడుపులోనే ఫామ్ అవుతాయి అన్నమాట. సో దాంట్లో ఇవి ఏంటంటే రెగ్యులర్ యూజ్ ఉంటుంది బాడీకి, దానివల్లనే బాడీ అనేది మంచి ఫంక్షనాలిటీ ఉంటుంది. అంటే మెటబాలిక్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటుంది. మీరు తిన్న తిండి వంటపట్టడం లేదు అంటే ఏదో డిఫిషియన్సీ వల్లనే. సో ఆ డిఫిషియన్సీ లేకుండా చూసుకోవాలంటే మీకు ఇది అవసరం పడుతుంది. సో రెగ్యులర్గా ఇవ్వాలా, రెగ్యులర్గా ఇవ్వాలి అంటే కాస్ట్ ఎఫెక్టివ్, సో కుదరదు కాబట్టి అప్పుడప్పుడైనా ఇచ్చుకుంటే మంచిది ఉంటుంది. నేను వాడే మల్టీవిటమిన్ అండి, దీంట్లో ఎవరీ 10 ml అప్రాక్సిమేట్లీ 10 ml విటమిన్ ఏ ఉంది, విటమిన్ ఈ ఉంది, D3 ఉంది, B1, B2, B6, B12, సెలీనియం, నైసినమైడ్, బయోటిన్,
ఇవన్నీ ఉన్నాయి నా దాంట్లో. అది పర్సంటేజ్ కూడా రాశాడు వాడు, 5 mg 3 mg ఇట్లా అని చెప్పేసి. ఓకే, సో ఇది ఎక్కడ దొరుకుతుంది ఏం దొరుకుతుంది అని నన్ను అడగకండి. దీన్ని నేను ఎక్కడి నుంచో తెప్పించుకొని నేను వాడుకుంటున్నాను అన్నమాట. ఈ బయట దీని ప్రైస్ కూడా నాకు కొంచెం తక్కువగానే పడుతుంది, ఇట్లా 1000లు అట్లా పడవు నాకు. సో ఇలాంటి విటమిన్స్ అండ్ మినరల్స్ వాడుకోవాలి. అండ్ ADE3 అనేది కూడా మీరు అప్పుడప్పుడు అనేది వాడుకుంటూ ఉండాలి. వాడకూడదు అని చెప్పను, వాడుకుంటూ ఉంటే మంచిది. మేజర్గా మీరు ఇచ్చే మేతలో ఇవన్నీ లేకపోతే కంపల్సరీగా మీరు ఎక్స్టర్నల్గా ఇవ్వాల్సిందే. అంటే మీకు ఎలా తెలుస్తుంది, అనిమల్ పర్ఫార్మెన్స్లో తెలిసిపోతుందండి. ప్రాపర్గా హీట్కి రావట్లేదు, ప్రాపర్గా క్రాసింగ్ చేయట్లేదు, ప్రాపర్గా గ్రోత్ రావట్లేదు, ఇవన్నీ డిఫిషియన్సీస్ వల్లనే. అందుకనేసి మినరల్ మిక్చర్ అనేది మేము కంపల్సరీగా దానాలో వాడుకుంటాను నేను. 100% దానాలో 2 kg, 100 kg దానాలో 2 kg మినరల్ మిక్చర్ ఉంటుంది. ఆ తర్వాత ఎవ్రీ మంత్ నేను కాల్షియము ఈ మల్టీవిటమిన్ కలిపిన సిరప్, అంటే కాల్షియము 5 లీటర్స్లో నేను మల్టీవిటమిన్ 1 లీటర్ కలుపుకుంటా. అన్నీ హెల్దీగా ఉంటాయి. హెల్దీగా లేకపోతే సపరేట్గా ఆ అనిమల్కి కాల్షియం ఇప్పిస్తాను, మల్టీవిటమిన్ కూడా ఇప్పిస్తాను. అది నేను చేసుకునే ప్రొసీజర్. లివర్ టానిక్ అవసరాన్ని బట్టి నేను చెప్పాను, లివర్ టానిక్ టాపిక్లో ఎలాంటి పరిస్థితుల్లో నేను లివర్ టానిక్ వాడతానని చెప్పేసి. అట్లా మనం మన కేర్ తీసుకుని మనం అనిమల్స్ని కరెక్ట్గా చూసుకుంటే అవి కూడా అంట్లే రిటర్న్స్ వస్తాయి. మరీ ఎక్కువగా వాడేసి మీ ఖర్చును పెంచుకోకండి, మంచి మేత పెట్టడానికి ట్రై చేయండి. దాంట్లో నుంచి మీకు ప్రతి ఒక్కటి వచ్చేస్తుంది అన్నమాట అనిమల్కి. మంచి మేత అంటున్నారు, మరి ఏంటి సార్ మంచి మేత అంటే? లెగ్యూమ్ ఫాడర్స్ ఎక్కువ పర్సంటేజ్లో పెట్టకూడదు. ఓకే, పక్కన పెట్టండి. లెగ్యూమ్లో లూసన్ హెడ్జ్ లూసన్ ఇవి అవి సైవ్ వస్తాయి, పక్కన పెట్టేసినాడు వద్దు. మునగ వేసుకోండి, మునగాకు తినిపించండి. ప్రతి ఎవ్రీ టైం అవైలబుల్ ఉండదు కదంటే మునగాకు తీసుకొని ఎండాకాలంలో బాగా ఎండబెట్టి పౌడర్ చేసుకొని దానాలు కలుపుకోండి. 3 kg 4 kg 100 kg అట్లా చేసుకోండి. ఇవన్నీ ఉన్నాయండి, మనం చేసుకోవాలనుకుంటే చాలా ఉన్నాయన్నమాట ఈజీగా. ఫాడర్ కోసము మునగ చెట్లు వేసుకోవాలంటే మీరు ఒక్కొక్క అడుగుకో 2 అడుగులకో ఒక చెట్టు వేసుకుంటే మీకు ఫాడర్ భయంకరంగా వస్తుంది. దాంట్లో ఉన్నంత పోషక విలువలు వేరే దాంట్లో లేదు. మీరు ఖర్చు తగ్గించుకోవాలంటే ఇలా చేయాలి, లేదు ఇలా చేయాలి. నేనేం చేస్తాను, నాకు మార్కెట్లో ఏది తక్కువ దొరుకుతుంది ఫస్ట్ అది తీసుకుంటా. ఒక 4 అనిమల్స్ మీద ట్రై చేస్తా, బాగుంది పర్ఫార్మెన్స్, తక్కువ రేట్లో దొరుకుతుంది, నేను ఎత్తి పెట్టేసుకుంటా. అది నా ప్రొసీజర్ అన్నమాట. సో అట్లా మీరు మీ సొంతంగా మీరు చూసుకోవాలన్నమాట ఎలా ఎంత తీసుకోవాలని చెప్పేసి. నేను ఒక్కసారిగా బల్క్లో తీసుకుంటా, 100 లీటర్లు అలా తీసి పెట్టుకుంటాను, నాకు ఇబ్బంది అనిపించదు అన్నమాట. తక్కువలో కూడా దొరుకుతుంది. నేను ఇంకొకటి ఎక్కువగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, రెగ్యులర్గా ఇచ్చుకునే వాళ్ళకి, అంటే ఎక్కువగా 10 రోజులు 15 రోజులు 20 రోజులు ఇచ్చుకునే వాళ్ళ అనిమల్స్కి, అప్పుడప్పుడు ఇచ్చే అనిమల్స్కి చాలా తేడా ఉంది. గ్రోత్లో కానీ దాని ఇమ్యూనిటీలో కానీ అన్నీ ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ అనేటివి ఇమ్యూనిటీని భయంకరంగా డెవలప్ చేసి పెడతాయి, రోగ నిరోధక శక్తి అంటారు అన్నమాట. సో ఎంత ఎక్కువ ఇచ్చుకుంటే అంత మంచిది మనకు. అట్లా ఎందుకంటే ఇవి రోజు రోజు వాడేస్తే బాయ్ బయటికి వెళ్ళిపోతాయి, ఏ రోజుకి ఆ రోజు. ఏది వాటర్ సాల్యుబుల్, అదే ఫ్యాట్ సాల్యుబుల్ బాడీలోనే ఉండిపోతాయి. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి, తక్కువ రేట్లు వచ్చేట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అట్లా నేను ఇప్పుడు తీసుకుంటాను, నాతో పాటు నన్ను నమ్మే కొంతమంది ఉన్నారు, వాళ్ళకి నేను ప్రొవైడ్ చేస్తాను, తక్కువ రేట్లోనే వాళ్ళకి ఇస్తాను నేను. సో అట్లా ఐ ప్లాన్ మై సెల్ఫ్ అన్నమాట. అట్లా మీరు కూడా ట్రై చేయాలి మార్కెట్లో ఎట్లా ఏంటి అనేసి. స్టార్టింగ్లో కుదరకపోవచ్చు, రాను, ఏది ప్రోడక్ట్ తీసుకున్నా కానీ ఒక 4 అనిమల్స్ మీద ట్రై చేస్తాను నేను ఫస్ట్. నాకు రిజల్ట్ వస్తేనే అది మిగతా వాటికి, అండ్ ఆ ప్రోడక్ట్ని నేను అడాప్ట్ చేసుకుంటా, లేదంటే పక్కన పడేస్తా, నాకు అవసరం లేదు ఆ ప్రోడక్ట్. అట్లా చెప్పాలంటే చాలా ఉందండి, ఇక్కడతో ఆపేస్తాను.